విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే కంపంపల్లి సత్యనారాయణ సూచించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న 2024-2025 జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థులకు చదువు ఎంత అవసరమో క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురుకులాల్లో చదివే విద్యార్థులకు అనేక సదుపాయాలు కల్పిస్తున్నారని తెలిపారు. క్రీడలు శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసానికి ఎంత దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్సీఎం మంజులి ప్రిన్సిపల్ సరిత, మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, నాయకులు తుమ్మలపల్లి శ్రీనివాసరావు, కొత్త తిరుపతి రెడ్డి, బూదరపూడి శ్రీనివాస్, బండారి రమేష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ స్కూల్లో ఉన్న సమస్యలను చాలా వరకు తీర్చడం జరిగింది. అదేవిధంగా నేను వీళ్ళ ఇలయ్య గారు ఇద్దరం కూడా వీళ్ళ డైట్ ఛార్జెస్ కానీ వీళ్ళ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంటనే వాళ్ళు ఒప్పుకొని నిన్నటి రోజే జీవో ఇష్యూ చేయడం జరిగింది. పిల్లలకు ఇంకా ఏ అవసరం ఉన్నా కూడా ఈ రోడ్డు కూడా 60 లక్షలతో దీపావళి తర్వాత ఈ రోడ్ ఫార్మేషన్ కూడా జరుగుతూ ఉంది, బీటీ రోడ్డు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వెల్ ఉండి దాంట్లో స్నేక్స్ ఉన్నాయో, పాములు ఉన్నాయో ఆ బావి లోపల, వాటి అన్నింటిని కూడా పూడ్చడం జరిగింది. చెత్తా చెదారం లేకుండా నీట్గా ఈ క్యాంపస్ని తయారు చేయడం జరిగింది. ఇక్కడున్న ప్రిన్సిపల్ గారు పట్టుదల గల వాళ్ళు, నేను స్టేజ్ మీద చెప్పలేకపోయినాను కానీ చాలా పిల్లల బాగోగుల కోసం, పిల్లల యొక్క వెల్బీయింగ్ కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వ్యక్తి ఆర్సీఓ మేడం కానీ ప్రిన్సిపల్ గారు కానీ ఈ స్కూల్ అభివృద్ధి లోపల కీలకంగా వ్యవహరిస్తున్నారని మరొకసారి వారిని కూడా అభినందిస్తూ ఈ స్పోర్ట్స్ మీట్ని ప్రారంభించడం జరిగింది. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్స్ ఎల్ఎండి కాలనీలో జరుగుతున్నది. ఈరోజు ప్రారంభానికి మన ఎమ్మెల్యే మానకొండూరు కమ్మపల్లి సత్యనారాయణ గారు అండ్ మిగతా అతిథులను కూడా ఆహ్వానించడం జరిగింది. సో దానికి ఎమ్మెల్యే మానకొండూరు గారు వచ్చేసి ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ 15 గర్ల్స్ స్కూల్స్ ఫ్రమ్ అస్ట్వైల్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేట్ చేస్తున్నారండి. అండర్ 17 ఇది, అంటే 9th క్లాస్ 10th పిల్లలు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీనిలో స్పోర్ట్స్ మీట్లో కూడా మనకు అథ్లీట్ అండ్ గ్రూప్ స్పోర్ట్స్ అనేటివి జరుగుతాయి. అండ్ ఇందులో నుంచి మనకు విన్నర్ టీం ఏదైతే ఉంటుందో మళ్ళీ అగైన్ స్టేట్ లెవెల్లో కూడా కాంపిటీషన్ అనేది హైదరాబాద్